ఈజీ విత్ సెసి ఈ రోజు డిసెంబర్ 1st ఇంక ఈ మంత్ అంతా సందడి సందడిగా ఉంటుంది ఎందుకంటే క్రిస్మస్ అలానే న్యూ ఇయర్ వేడుకలు ఇవన్నిటితోనే మనం బిజీ బిజీగా ఉంటాము ఈ రోజు నుంచి కొన్ని రెసిపీస్ క్రిస్మస్ కు రెసిపీస్ తో వస్తాను ఫస్ట్ డోనట్స్ తయారు చేయడం అవి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ లో వాటర్ పెట్టేసుకొని ఆ వాటర్ పైన ఒక ఎంప్టీ బౌల్ పెట్టేసుకొని అందులో 40 గ్రామ్స్ వరకు అన్సాల్టెడ్ బటర్ వేసుకోవాలి ఇలా డబుల్ బాయిల్డ్ మెథడ్ లో మనం బటర్ ని మెల్ట్ చేసుకోవాలి డైరెక్ట్ గా చేయొద్దు డైరెక్ట్ గా చేస్తే ఆ బటర్ అనేది బౌల్ కు అంటుకుంటుంది ఇలా నేను అమూల్ వాళ్ళ తీసుకున్న బటర్ ఇప్పుడు మెల్ట్ అయిపోయింది దీని పక్కన పెట్టేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఆ సర్వింగ్ బౌల్ లోకి 2 స్పూన్స్ బటర్ వేసుకుంటున్నా అలానే 5 స్పూన్స్ గోరువెచ్చని పాలు వన్ ఎగ్ వైట్ 2 స్పూన్స్ షుగర్ టేస్ట్ కి కొంచెం salt అన్ని వేసుకున్నాక ఇది షుగర్ వేసాం కదా అది మెల్ట్ అయ్యే వరకు కొంచెం ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు 2 ml వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి ఇలా మిక్స్ అయ్యాక ఇప్పుడు డ్రై ఈస్ట్ ఒక 1 స్పూన్ 1 స్పూన్ లో కొంచెం జీటికెడు బేకింగ్ సోడా కూడా కలిపాను అది ఇది మిక్స్ చేసి వేస్తున్నాను ఇప్పుడు ఎక్కువ సేపు అట్లా తిప్పకుండా అలా కొంచెం తిప్పేసి వెంటనే మైదా వేసుకోవాలి 1 కప్ మైదా వేసుకుంటున్నా నేను అంటే 1/2 kg ఇప్పుడు చేతితో లైట్ గా అలా స్ప్రెడ్ చేయాలి మనం చపాతీ పిండి పూరి పిండిగా గట్టిగా కలుపుకున్నా నార్మల్ గా అలా కలిపేసి ఒకవేళ గట్టిగా ఉంటే లైట్ గా గోరువెచ్చని పాలు వేసి కలపాలి లేదు అంటే అలా వదిలేయచ్చు ఇట్లా ఒక 1/2 అవర్ తర్వాత 1/2 అవర్ పక్కన పెట్టుకొని తర్వాత మనకి ఇలా ఉంటుంది 1/2 అవర్ తర్వాత ఇప్పుడు దాన్ని మనం ఇట్లా గచ్చు మీద వేసుకొని కొంచెం ఇంకా ప్రెస్ చేయాలి దాన్ని పిండిని కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని ఇలా ఒక 5 నిమిషస్ వరకు ఇలా ప్రెస్ చేయాలి ఇప్పుడు అది ప్రెస్ చేసిన పిండిని ఒక 2 అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలి 2 అవర్స్ టైం ఉంటే 3 అవర్స్ అయినా పర్లేదు ఇలా అవుతది మనకి ఇలా అయ్యాక దీన్ని చేతితో పట్టుకోకుండా అట్లా ఆ పిండి మీద కొంచెం కింద పొడి పిండి వేసుకుంటే మనకి అంటుకోకుండా ఉండడం కోసమే వేసాను ఇలా పైన కొంచెం పిండి వేసి మామూలుగా మనం చేసుకుంటాం కదా చపాతీ అట్లా అంత గట్టిగా కాకుండా పూరీ కర్రతోని లైట్ గా స్ప్రెడ్ చేయాలి చేశాక ఇది కట్టర్ మామూలుగా డోనట్స్ కట్టర్ ఇది ఇది లేకపోతే గ్లాస్ తో అయినా చేసుకోవచ్చు గ్లాస్ తోని ఏదైనా మూతలు ఉంటాయి కదా క్యాప్స్ వాడితే అయినా చేసుకోవచ్చు నా దగ్గర ఇది ఉంది దీంతో చేస్తున్నాను ఇవి డోనట్స్ హోల్స్ వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకుంటే పిల్లలకు చాలా బాగుంటాయి తినేటప్పుడు వీటిని వేస్ట్ చేయకుండా వీటిని కూడా ఇట్లా చేసుకోవచ్చు వాటిని డోనట్స్ హోల్స్ అంటారు ఇంకా మిగిలిన పిండి ఉంది కదా దాంతోని చిన్న క్యాప్ మన వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా దాంతోని ఇలా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకుందాం ఆయిల్ పెట్టినప్పుడు హైలో పెట్టొద్దు లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆయిల్ స్టీమ్ చేసుకొని తర్వాత టెస్ట్ చేసి ఇంకా అది పొంగుతుంది అన్నప్పుడు అలానే లో ఫ్లేమ్ లో ఉంచేసి డోనట్స్ వేసుకోవాలి నెమ్మదిగా
ఇలా మనకి బ్రౌన్ షేడ్ వచ్చే వరకు చిన్నగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కలర్ వచ్చేసాయి, మరీ కలర్ రాకుండా ఇలానే తీసుకోవాలి. మరీ రెడ్గా ఉండకూడదు డోనట్స్, ఈ కలర్ బాగుంటాయి. ఇవి డోనట్ హోల్స్. ఇవి కూడా చిన్నగా అట్లా అన్నీ ఒకసారి వేసేస్తే అన్నీ ఒకేసారి కలర్ వచ్చేస్తాయి మనకి, అలా గరిటమే పెట్టి వేసేస్తే. ఇంక ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇవి ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు నేను దీనికి చాక్లెట్ కావాలి కదా డోనట్స్కి, చాక్లెట్ కోసం మిల్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ రెండు తీసుకుంటున్నాను. అలానే ఇంకా మనకి మిగిలిపోయిన పిండి ఉంటుంది కదా, ఆ పిండిని కూడా వేస్ట్ చేయకుండా కొంచెం ఇలా ప్లానింగ్గా చేస్తే పిల్లలు ఇది కూడా ఇష్టంగా తింటారు. చాక్లెట్ ఉంటుంది కదా చిన్న పీసెస్ చేసి ఆ పిండి మీద కొంచెం అక్కడొకటి పెట్టేసి దాన్ని ఫోల్డ్ చేసి దాన్ని చిన్న క్యాప్తోని, ఏదైనా క్యాప్ ఉంటే ఆ క్యాప్తోని కట్ చేయాలి. ఇలా ఒక క్యాప్ తీసుకొని దాంతో కట్ చేయాలి. మనకి లోపల చాక్లెట్ ఉంటుంది, చుట్టూ పిండి ఉంటుంది. ఇలా వస్తాయి. ఇప్పుడు వాటిని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వీటిల్లోకి లైట్గా 1 స్పూన్ వరకు ఐసింగ్ షుగర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ వేసుకొని అలా తినమంటే పిల్లలు తినరు కదా, కొంచెం వాటికి ఏదన్నా డెకరేట్ చేయాలి కదా, దానికోసం లైట్గా వేస్తే కొంచెం తీయ తీయగా ఉంటాయి, తింటారు పిల్లలు చక్కగా. డోనట్ హోల్స్ రెడీ అయిపోయినాయి. అలానే ఇది ఇందాక మనం చాక్లెట్ పెట్టాం కదా, ఇది ఓపెన్ చేస్తే చూడండి లోపల చాక్లెట్ మెల్ట్ అయ్యి ఉంటుంది చక్కగా. ఇప్పుడు చాక్లెట్ కొంచెం ఇలా ఇందా చూసాం కదా, ఆ చాక్లెట్ దీంట్లో వేసి 1 స్పూన్ ఆయిల్ వేసి ఇది కూడా సేమ్ ఇందా బటర్ ఎలా అయితే మెల్ట్ చేసుకున్నామో అలానే మెల్ట్ చేసుకోవాలి. ఇంక ఇది మెల్ట్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు డోనట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి ఇలా పట్టుకొని 1 సైడ్ మొత్తం డిప్ చేయాలి మనం చాక్లెట్లో. 1 సైడ్ డిప్ చేసి దాన్ని ఉల్టా ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ డిప్ చేశాక ఇంకా వాటిని లైట్గా డెకరేట్ చేసుకోవాలి. వాటి కోసం స్ప్రింక్లర్స్ నా దగ్గర 2-3 ఉన్నాయి ఫ్లేవర్స్. అవి లేకపోతే ఇంకా వేరే ఏమున్నా కానీ అలా డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఇట్లా కొంచెం చేస్తే పిల్లలు కూడా అవి చూసి అట్రాక్ట్ అవుతారు తినడానికి. ఇప్పుడు ఐసింగ్ షుగర్ ఉంది కదా, అది ఇలా కొంచెం స్ట్రైనర్లో వేసి లైట్గా అలా స్ప్రెడ్ చేస్తే డోనట్స్ మీద చక్కగా పడుతుంది. ఇలా ఒకటి డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా అన్నిటి మీద స్ప్రెడ్ చేసుకున్నాక మనకి డోనట్స్ రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చేయటమే ఆలస్యం. చూసారు కదా డోనట్స్.
చూడటానికి చేసేటప్పుడు అమ్మో ఇన్ని వేయాలా దీంట్లో ఇన్ని ఐటమ్స్ వేయాలా ఎందుకు లైట్ ఇది పక్కన పడేద్దాం అనుకుంటారు కానీ చేస్తుంటే చాలా ఈజీగా ఉంటుంది ఇంకా చేయాలి చేయాలి అనిపిస్తుంది అది చూస్తుంటే అలానే ఇప్పుడు నేను చేసేటప్పుడు చాక్లెట్ వేసా కదా ఆ చాక్లెట్ నా దగ్గర ఉంది కాబట్టి అది వేసాను అది లేకపోతే మీరు డైరీ మిల్క్ ఉంటుంది కదా డైరీ మిల్క్ అయినా సేమ్ అదే ప్లేస్లో వేసి వేయచ్చు అలానే ఈ స్ప్రింక్లర్స్ కూడా నాకు ఇంట్లో ఉన్నాయి కాబట్టి వేసాను డెకరేట్ బాగుంటుందని అది లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇంకా దాని ప్లేస్లో ఏదన్నా పిల్లలకి ఏదైనా ఇష్టమైనది వేయచ్చు షుగర్ పౌడర్ అలా ఏదన్నా వేసి ఇవ్వచ్చు కానీ సేమ్ ఫ్లేవర్ అయితే మనకు బేకరీకి వెళ్ళినప్పుడు తింటాం కదా సేమ్ అలానే ఉంది పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు అలానే క్రిస్మస్లో కొంచెం కేక్స్ ఇలాంటి ఫుడ్ పిల్లలకు పెడదాము వాళ్ళకు కూడా కొంచెం బేకరీ అనకుండా ఇంట్లో తినేస్తారు తప్పకుండా ట్రై చేయండి పక్కా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ చూస్తుంటే చాలా ఇవి అమ్మ ఇంతసేపు మన వల్ల కాదు అనుకుంటాను నేను కూడా అలానే అనుకున్నాను బట్ చేశాక తెలిసింది అలానే ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్.